అది ఏదో ఒక రోజు అగ్నిపర్వతమై ఎగిసిపడతన సంగతి మర్చిపోవద్దు. ఎవరే కానీ ఈ ఊరికి వస్తుంటే, లక్ష్మణ కూడా ఈ ఊరికి వస్తుంటే ఆలోచన చేస్తాడు, ఇంకేం మాట ఇచ్చినా ఏం చెప్పి పోవాలా అని ఆలోచన చేస్తాడు. మరి రేపు ప్రధానమంత్రి గారు మన జిల్లా పొలిమేరకు వస్తాడు, మరి ఈ రాష్ట్రానికి వచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నాటి నేటి అభివృద్ధి దాదాపు 50-20 ప్రమాణికలు ఏ చూసుకున్న ఇండెక్స్ లో తెలంగాణ ముందుంది. అది మీ మంత్రులే చెప్పిండ్రు, మీ మంత్రులే, డజన్ మంది మంత్రులు వచ్చి తెలంగాణ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, తాగునీరు కానీ సాగునీరు కానీ గ్రౌండ్ వాటర్ కానీ సంక్షేమ పథకాలు కానీ అవి చూసి నేర్చుకోవాలి, పేరు మార్చి పెట్టుకుందాం సార్ అని చెప్పిన మాట వాస్తవమా కాదా? తెలంగాణలో ఉన్నటువంటి పథకాలు పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో అమలు అవుతున్నాయా? దళిత బంధు అక్కడ అమలు అవుతుందా? మరి నీకు ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి 90-89% ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి అనేక స్కీములు ఇలా తెలంగాణ అమలవుతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవమానాలకు పడి సమాజానికి దూరంగా ఉండి వివక్ష గురైనటువంటి జాతులకు సంబంధించినటువంటి దళిత బంధు పథకం దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి ప్రకటించండి, సంతోషపడతాం. మేమే వంగి నమస్కారం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఇస్తున్నట్లు ఉచిత కరెంటు రైతులకు దేశవ్యాప్తంగా ఇస్తామని చెప్పండి, మేము సలాం కొడతాం. మహబూబ్నగర్ కట్ట మీద వచ్చి 2014 కన్నా ముందు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ని జాతీయవాద కల్పిస్తాం, కంప్లీట్ చేయిస్తామని చెప్పిందే. మరి వస్తున్నారు కదా, ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కనపడదా? విమానంలో వస్తుంటే మీరు చూస్తుంటారు కిట్లకించి, ఏ క్యా హే, ఓ క్యా హే, ఏ క్యా హే, ఏ పాలమూరు హే, మహబూబ్నగర్ హే అని చెప్తారు. అప్పుడు మరి ఈ స్కీమ్ గురించి ప్రకటించిపోతారా? ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా, తెలంగాణ పరిపాలించే నాయకుడిని ఇబ్బంది పెట్టాలని చూసినా, తెలంగాణ ప్రజలు అగ్నిపర్వతంలా ఎగిసిపడతారు, గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం అంటుకుంటే దేశవ్యాప్తంగా అంటుకుంటది. ఒక్కసారి మా నాయకుడు బయటికి వెళ్ళి దళితులకు జరుగుతున్నటువంటి స్కీములు కానీ, దేశవ్యాప్తంగా దళితులకు జరుగుతున్న అవమానాలు కానీ, నీళ్లు కానీ సముద్రంలో కలుస్తుంటే వాడపోయకుండా ఉపయోగపడం లేకుండా సముద్రంలో కలుపుతున్న నీళ్లు కానీ, మేము వాడుతున్న నీళ్లు కానీ, మేము వాడుతున్న కరెంట్ కానీ, నాటి కరెంట్ కానీ, నేటి కరెంట్ కానీ, సంక్షేమ పథకాలు కానీ, మా జీవిత అభివృద్ధి కానీ ఒక్కసారి వివరిస్తే, దేశవ్యాప్తంగా ఒక్క రౌండ్ కొట్టేస్తే అప్పుడు కేసీఆర్ తడాకేందో తెలుస్తుంది. కోట్లాది మంది ప్రజలకు, పేద ప్రజలకు అన్నం పెట్టే నాయకుడు, దేశంలో అనేక మంది వర్గాలకు సంబంధించిన ప్రజలు మాకు ఇలాంటి నాయకుడు కావాలని కోరుకునే నాయకుడు మా కేసీఆర్. మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, మీరు ఉద్యోగాలు పీకేస్తున్నారు. మేము కరెంట్ ఇస్తున్నాం, మీటర్లు పెట్టాలి అని మీరు కరెంట్ పీకేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. పెద్దలు మాట్లాడేది కనుక, చాలా విషయాలు మాట్లాడతారు కనుక ఒక్కటే చెప్తున్నాం, చాలా మంది ఈ జిల్లాల నాయకులు కూడా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ పోయి అబ్బో ఆర్ఎస్ఎస్ లకెంచి వచ్చినట్లు, పవిత్రమైన వచ్చినట్లు మాట్లాడుతున్నారు చాలా మంది. మన జిల్లా బైపాస్ ఎత్తకపోయినా, జిల్లాకు నీళ్లు రాకపోయినా, ఇతర రాష్ట్రాల జిల్లా ఇతర జిల్లాలకు వచ్చిన రాయలసీమ నీళ్ళ వస్తే ఒకరు పోయి మంగళారతిని బట్టి మంగళారతి పాతవాడు వచ్చింది. ఇక్కడ రోడ్లు రాకపోయినా, నీళ్లు లేకపోయినా, జిల్లాల నుంచి బస్సులు కొద్ది వేల మంది వలసమైనా ఒక్కనాడు మాట్లాడలేదు. కానీ ఇవాళ ఒక పార్టీలో జైన్ కాగానే ఏదో ఆర్ఎస్ఎస్ లకెంచి, ఏబీపీలకెంచి, పుట్టినప్పటి నుంచి దళకెంచి వచ్చినట్లు, రాత్రి మారంగానే పుట్టుకుని తేలి ఇవాళ ఎంతో పెద్ద భావజాలనట్లు, హిందూ భావజాలనట్లు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. కేసీఆర్ గారు, కేసీఆర్ గారు లాంటి భక్తులు ఎవరున్నారు? నార్త్ సైడ్ చూస్తే 400 సంవత్సరాల తర్వాత 400 సంవత్సరాలు ఎవరు కట్టినటువంటి యాదాద్రి దేవాలయాన్ని కట్టి ఒక ఆధ్యాత్మికంగా కల్చర్ పరంగా అభివృద్ధి చేసినటువంటిది ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ఉంటే ఛాలెంజ్ చేయండి చెప్తాం. ఇక్కడ సౌత్ సైడ్ ఆ స్వామీజీ ఉంటేనే కడతాడా? ఇక్కడ శాంతి ఉంది, పరిరక్షణ ఉంది, అభివృద్ధి అనేది ఉంది, అండగా ఉండే ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతోనే ఇవాళ ఇక్కడ దక్షిణాదిన కట్టింది. చుట్టుముట్టు కేసీఆర్ గారు అన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. మరి దీనిలో వాట అయ్యింది, దానిలో వాట అయ్యింది, జిల్లాలో వాట అయ్యింది, మీరు చేస్తున్నదండి 60-50-60 వేల కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి మేము కడితే
మీరు ఇచ్చే 10-20 వేల కోట్లకు 10 రకాల పేర్లు పెట్టి మాకు స్కీమ్ పంపించి మేమిచ్చినాం అంటారు. ఎక్కడికే ఇచ్చారు? ఎవరి పైసలు ఇచ్చారు? ఎవరు జాగీరని మా పైసలతోనే మీ రాష్ట్రాలు బతికించుకుంటున్నారు. మీరు పరిపాలించే ప్రాంతాల్లో మీ నియోజకవర్గాల్లో తెలంగాణ ప్రజలు తీసుకుపోయి డెవలప్ చేస్తా ఉన్నారు. తెలంగాణకు మేలు చేయి ఒప్పుకుంటాం, ఇచ్చిన మాట తప్పకుండా గతంలో మాట ప్రకారం ప్రకటించు ఒప్పుకుంటాం. కానీ తెలంగాణకు పైసలు ఇవ్వకుండా తెలంగాణ కంటికి రెక్కలా కాపాడుతూ ఈ వర్గాలను అభివృద్ధి ప్రదర్శన నడుపుతున్నటువంటి ప్రగతి పదం నడుపుతున్నటువంటి నాయకుడిని కించపరిచేట్లు మాట్లాడిన ప్రజలు ఊరుకుంటారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు సువిచ్ఛంగా ఉంటారు. సంబంధ వర్గాలు ఖచ్చితంగా మంచిగా ఉంటారు. వారికి అండగా ప్రజలందరూ ఉన్నారని చెప్పి మరి లక్ష్మారెడ్డి గారికి మరి ఇంకా చాలా ఇండ్లు కూడా అన్న శాంక్షన్ చేసారు. ఆయన ఆధ్వర్యంలో హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా మరి మెడికల్ రంగంలో ప్రతి జిల్లాలో మెడికల్ రంగాన్ని కూడా అభివృద్ధి చేసి మరి అనేక ప్రైమరీ హెల్త్ సెంటర్లు కట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి మామనగర్కు వచ్చే పరిస్థితిలో ఈరోజు ఉంది. త్వరలోనే మామనగర్ హెడ్ క్వార్టర్లో కూడా 300 కోట్లతో పెద్ద అత్యాధునిక హాస్పిటల్ కూడా డెవలప్ అవుతుంది. అది మామనగర్లో కట్టినా జడ్చర్లకు